అమెరికాలో ఒక వారానికే నిరుద్యోగ భృతి కోసం 2.6 కోట్ల అప్లికేషన్లు కరోనాకు సెప్టెంబర్లోనే మందు ట్రయల్స్ లో మంచి ఫలితాలు వస్తున్నాయి అంటున్న డాక్టర్లు మరోసారి తన మంచి మనసు చాటుకున్న రజనీకాంత్ 1000 మంది సినీ కార్మికులకు నిత్యవసర సరుకులు అందజేత భారత్ పై పాకిస్తాన్ మరో కుట్ర కరోనా రోగులను బోర్డర్ దాటిస్తున్నారు తేల్చి చెప్పిన జమ్మూ కాశ్మీర్ డీజీపీ భారత్ నుండి కరోనాను తరిమి కొట్టగలిగేది మోడీనే 93% ప్రజల నమ్మకం వెల్లడించిన ఐన్ సీ వాటర్ సర్వే సిద్దిపేటకు చేర్చుకొనున్న గోదారమ్మ నీల విడుదల చేయనున్న మంత్రి కేటీఆర్ హరీష్ రావు రెడ్ జోన్ పరిధిలో 56 ఆరెంజ్ జోన్ లో 47 మొత్తం 573 గ్రీన్ జోన్లు ఉన్నాయని ఏపీ సర్కార్ ప్రకటన తెలంగాణలో కరోనా ఫ్రీగా 3 జిల్లాలు సగానికి పైగా సేఫ్ జోన్ లో ఉన్న తెలంగాణ స్టేట్ కరోనా పై పోరాడుతున్న జర్నలిస్టులను ఆదుకోవాలి ఆరోగ్య భద్రత బీమా కల్పించాలి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి ఇంటి అద్దెకు వడ్డీ అడగొద్దు 3 నెలల తర్వాతే వాయిదా రూపంలో తీసుకోండి యజమానులకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు మొబైల్ రీఛార్జ్ ఎలక్ట్రికల్ స్టేషనరీ షాపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన కేంద్రం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు లాక్ డౌన్ నుండి మినహాయింపు ఈ రోజు నుండి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అమల్లోకి 8 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు చేరుకోనున్న లబ్ధి పూర్తి సై రెడ్ జోన్ లోకి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కేసు పెరుగుదలతో అమలు కానున్న కఠిన ఆంక్షలు అమెరికాలో 50,000కు చేరువలో మరణాలు ఫ్రాన్స్ మరియు యూకేలో భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య ఏపీలో విస్తరిస్తున్న మహమ్మారి ఒక్క రోజులోనే 80 పాజిటివ్ కేసులు నమోదు 893కు చేరిన కరోనా కేసుల సంఖ్య తెలంగాణలో 970కి చేరిన పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు 25 మంది మృతి మహారాష్ట్రలో కరోనా బీభత్సం ఒక్క రోజులోనే 778 కేసులు 6500కు చేరిన పాజిటివ్ కేసులు దేశంలో 23,000కు చేరిన కరోనా కేసులు ఇప్పటి వరకు 721 మరణాలు భారత్లో రోజుకు 1000కి చొప్పున కొత్త కేసులు మే నెల కూడా గడ్డుకాలమే అంటున్న విశ్లేషకులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి 27 లక్షలకు దాటిన కేసులు 190,000 మరణాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఫ్యాక్టరీ ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది